జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. వరల్డ్ ఆస్త్మా డే సందర్భంగా ఆస్త్మా రాని గల కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వీటిని ఎలా గుర్తించాలి, వీటి లక్షణాలు ఎలా ఉంటాయి, లక్షణాలు కనిపించిన వెంటనే ఎలాంటి టెస్టులు చేస్తారు, తర్వాత వీటికి ట్రీట్మెంట్స్ అనేది ఎలా ఉంటాయి, వీటి గురించి మనకు తెలియచేయడానికి ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ సీనియర్ పరమనాథిస్ట్ డాక్టర్ ఆర్ విజయ్ కుమార్ గారు. వీరిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. డాక్టర్ గారు, ఈరోజు వరల్డ్ ఆస్త్మా డే సందర్భంగా అసలు ఆస్త్మా అంటే ఏమిటి, అది ఈరోజు ఎలాంటి థీమ్తో ముందుకు వచ్చిందంటారు? వరల్డ్ ఆస్త్మా డే ప్రతి సంవత్సరం వస్తుందండి. మే నెల మొదటి మంగళవారం, ఈరోజు మే నెల మొదటి మంగళవారం 7వ తారీఖు. సో ఈ వరల్డ్ ఆస్త్మా డేలో ప్రతిసారి కూడా ఒక స్లోగన్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఈసారి ఆస్త్మా ఎడ్యుకేషన్ ఎంపవర్స్ అన్నారు. అంటే ఇన్ఫర్మేషన్ ఇస్ కీ అన్నమాట. సో ప్రజలకు ఆస్త్మా గురించి ఒక అవగాహన కల్పించాలని ఉద్దేశం అన్నమాట. సో ఇది గత 26 సంవత్సరాలుగా చేస్తున్నారు ప్రతి సంవత్సరం. సో ఒక్కొక్కసారి ఒక్కొక్క థీమ్ ఉంటుంది. ఈసారి ఇదన్నమాట, ఎడ్యుకేషన్ చేయాలి, ప్రజలకు ఆస్త్మా గురించి తెలియజెప్పాలి, వాళ్ళ జబ్బుని, వాళ్ళ ఇబ్బందులని వాళ్ళు అర్థం చేసుకోవాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి, వైద్యం చేయించుకోవాలి అని దీని అర్థం అన్నమాట. అయితే డాక్టర్ గారు, ఆస్త్మా ఒకప్పుడు చూస్తే గ్రామీణ ప్రాంతాలలో అంటే పొయ్యి దగ్గర ఎక్కువగా మంటతో బాధ ఉండే వ్యక్తులకు కానీ, తర్వాత ఫ్యాక్టరీలలో పనిచేసే వ్యక్తులకు కానీ కనిపించేది, కానీ ఇప్పుడు చాలా ఎక్కువగా ప్రబలుతుంది. ఎందుకంటారు, ఆస్త్మా రావడానికి గల ముఖ్యమైన కారణాలు ఏమంటారు డాక్టర్ గారు? ఆస్త్మా అటోపీ అంటారండి, అంటే వాడుక భాషలో చెప్పాలంటే అలర్జీ అన్నమాట. ఈ అటోపీ జీన్ అని మన శరీరంలో ఉంటుంది. మన తల్లిదండ్రులకు కానీ, తర్వాత మన తాత ముత్తాతలకు కానీ ఒక 3-4 జనరేషన్స్ ముందు నుంచి కూడా ఈ అటోపీ జీన్ అనేది వాళ్ళ శరీరంలో ఉండి వంశపారంపర్యంగా అది ఆ జీన్ ట్రాన్స్ఫర్ అవుతూ మన దాకా వస్తుందన్నమాట. ఇది కాకుండా వాళ్ళకి ఒక ట్రిగర్ ఫ్యాక్టర్ కావాలి. ట్రిగర్ ఫ్యాక్టర్ అంటే రేకెత్తించే ఒక పద్ధతి. ఇందాక మీరు అన్నట్టుగా అది పొగ కావచ్చు, లేకపోతే దుమ్ము ధూళి కావచ్చు, లేకపోతే ఏదన్నా కెమికల్స్ కావచ్చు, లేకపోతే వాతావరణంలో మార్పులు కావచ్చు, అతి చల్లదనము, అతి వేడి, లేకపోతే గాలిలో తేమ పెరగడము తగ్గటము, వీటి మూలాన కూడా వస్తుంది. ఇదే కాకుండా వైరస్ ఇన్ఫెక్షన్స్ కూడా ఒక ముఖ్యమైనటువంటి ట్రిగర్ ఫ్యాక్టర్ అన్నమాట. ఒకటేమో ఈ జీన్స్తోనే వాళ్ళు పుట్టడం, రెండవదేమో నేను ఇందాక చెప్పినటువంటి ట్రిగర్ ఫ్యాక్టర్స్కి ఎక్స్పోజ్ కావడం, అప్పుడు వాళ్ళకి ఆస్త్మా అటాక్ వస్తుందన్నమాట. అయితే డాక్టర్, మరిన్ని విషయాలు మాట్లాడే ముందు ఈ కార్యక్రమం ఒక చిన్న విరామం తీసుకుందామండి. ఈ కార్యక్రమంలో ఒక చిన్న విరామం. లేనిచో ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా లేదా ఎలక్టోరల్ సర్చ్ .eci.gov.in మరియు CEO తెలంగాణ వెబ్సైట్ లోని ఓటర్ సహాయ మిత్ర చాట్ బోర్డ్ ద్వారా తెలుసుకోండి. జారీ చేయువారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. జీవనరేఖ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, అంటే ఒక మునుపటితో పోలిస్తే ఆస్త్మా రోగులు ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా ఉన్నారు డాక్టర్ గారు. అంటే ఏసీ రూముల్లో ఉండే వ్యక్తుల్లోనూ ఆస్త్మా చూస్తున్నాం, అలాగే పెట్ డాగ్స్ కానీ పెట్ యానిమల్స్ పెంచుకునే వారిలోనూ ఎక్కువగా చూస్తున్నాం, దుమ్ము దూరిలో తిరిగే వారిలోనూ ఎక్కువగా చూస్తున్నాం. అసలు అంటే ఎవరిలో ఎక్కువగా ఉంటుందంటారు, హైజీనిక్ పాటించే వారిలో కూడా ఇది కనిపించడానికి ముఖ్య కారణం ఏమంటారు? అంటే ఆస్త్మా ఎక్కువ చూస్తున్నాము అనడానికి కొన్ని కారణాలు ఉన్నాయండి. క్రమేపీ మన దేశమే కానీ ప్రపంచమే కానీ జన సాంద్రత పెరుగుతూ వస్తుంది. ఊళ్ళల్లోంచి ప్రజలందరూ కూడాను పట్టణాలకు వలస వస్తున్నారు. సో పట్టణాలలో జన సాంద్రత పెరుగుతోంది, పాపులేషన్ పెరుగుతోంది. తర్వాత బాగా ఎక్కడ చూసినా కూడా ఇళ్లలో కానీ వర్క్ చేస్తున్న ఆఫీసుల్లో కానీ బాగా కిక్కిరిసి ఉంటున్నారు. తర్వాత ట్రాన్స్పోర్ట్లో, బస్సుల్లో, ట్రైన్స్లో, మెట్రోస్లో అన్ని చోట్ల కూడా బాగా క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. దీంతో ఏమవుతుందంటే ఈ ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బులు ఏవైనా కూడా, ఇది ఆస్త్మా కావచ్చు, ట్యూబర్క్లోసిస్ కావచ్చు, ఇవి మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. వాళ్ళకి ఈ ట్రిగర్ ఫ్యాక్టర్స్ పెరుగుతూ ఉంటాయన్నమాట ఈ జనసాంద్రత మూలాన. అది కాకుండా
వాళ్ళ జీవన శైలి కూడా మారిపోయింది. ఒకప్పుడు బాగా వాళ్ళు ప్రతిరోజు ఒక గంట సేపు ఏదో ఒక క్రీడ, ఏదో ఒక స్పోర్ట్స్ ఉండేది, ఇప్పుడు లేకపోయింది. అందరూ కూడాను టీవీలకు మొబైల్ ఫోన్స్కో అతుక్కుపోయి ఇంట్లో ఉండడంతో విపరీతమైనటువంటి ఊబకాయం, ఒబిసిటీ వచ్చింది. ఒబిసిటీ కూడా ఆస్తమకు ఒక ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైనటువంటి కారణం. ఒబిసిటీ ఆస్తమ అనేది ఈ మధ్యలో బాగా డాక్టర్స్ రికగ్నైజ్ చేస్తున్నటువంటి ఒక టైపు. దీన్నే డాక్టర్స్ ఫీనో టైప్ అంటారన్నమాట. ఇది కాకుండా వాళ్ళు తీసుకునే పదార్థాలు, ఆహార పదార్థాలే కానీ పానీయాలే కానీ, ఒకప్పుడు శుభ్రమైన మంచినీళ్ళే ఎక్కువగా తాగేవారు. ఇప్పుడు మంచినీళ్ళు పక్కన పెట్టేసేసి ఎక్కువగా వేరే కూల్ డ్రింక్స్ అని అదని ఇదని తాగుతున్నారు. వాటిల్లో విపరీతమైన కెమికల్స్ ఉంటాయి. సో వాటి వలన కూడా ట్రిగర్ ఫ్యాక్టర్స్ రేకెత్తించి ఆస్తమా వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే డాక్టర్ గారు, అంటే చాలామంది వారికి ఆస్తమా ఉన్నట్టుగా కూడా వారు గుర్తించలేరు. అంటే ఫస్ట్ చెప్పాలంటే డాక్టర్ గారు, అంటే తొలి దశలో వాటి లక్షణాలు ఎవ్వరూ గుర్తించలేరు. అసలు ఫస్ట్ తొలి దశలో వారి లక్షణాలు ఎలా ఉంటాయంటారు? ప్రపంచంలో దాదాపు 26 కోట్ల మందికి ఆస్తమా ఉందండి. దాంట్లో ప్రతి సంవత్సరం 4.5 లక్షల మంది చనిపోతున్నారు. ఎందుకు ఎందుకు జరుగుతోంది? మన దేశంలో కూడా ఆస్తమా చాలా ఉన్నది. మన దేశంలో కూడా ప్రతి సంవత్సరం చాలామంది ఈ ఆస్తమాతో చనిపోతున్నారు. కారణం ఏమిటి అంటే అవగాహన లేక. ఒకరోజు జ్వరం వచ్చింది, ఒక 3 రోజులు దగ్గున్నది, ఒకరోజు రాత్రి కొంత ఆయాసం వచ్చింది, 4వ రోజు నుంచి తగ్గుముఖం పెట్టింది అంటే సరే తగ్గింది కదా, దీనికి మందులు ఎందుకు, దీనికి డాక్టర్ ఎందుకు, పరీక్షలు ఎందుకు అని దానిని తక్కువగా అంచనా చేయటం ఒక ముఖ్యమైన కారణం. రెండవది రోగ లక్షణాలను నిర్లక్ష్యం చేయటం. దగ్గు ఉంటూనే ఉంటుంది, వారాల తరబడి ఒక నెల అయిపోయింది, కొంచెమే కదా దగ్గు, పర్వాలేదు వదిలేద్దాము అని నిర్లక్ష్యం, ఇది రెండవ కారణం. సో ఈ ఆస్తమాకి ముఖ్యమైన రోగ లక్షణాలు దగ్గండి. దగ్గుతో పాటు మన శ్వాసకోశం ముక్కు నుంచి మొదలవుతుంది. సో కాబట్టి ముక్కు గారటం, తుమ్ములు రావటం, ఆ తర్వాత మెల్లిగా గొంతులో దురద పెట్టడం, దగ్గు రావటం, ఇవి మొట్టమొదట వచ్చే రోగ లక్షణాలు. తర్వాత తర్వాత ఆయాసం వస్తుంది, తర్వాత తర్వాత పిల్లి కూతలు వస్తాయి, వీజింగ్ అంటారు. సో ఇది తర్వాత తర్వాత వస్తుంది అన్నమాట. ఇది గనక వాళ్ళు గుర్తించి తగు డాక్టర్ సలహా పొందకపోతే అది చిలికి చిలికి గాలి వాన అయిపోతుంది. దాన్ని వెంటనే దానికి కావలసినటువంటి పరీక్షలు చేయించుకొని దానికి తగు మందులు వాడాలి. చాలాసార్లు ఏమవుతుందంటే దగ్గే కదా, 2-3 రోజులే కదా, ఏదో మందుల షాప్కి వెళ్ళేసి దగ్గు మందు కొనుక్కొచ్చేసి సీసాలు తాగుతారు. నా దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలామంది, డాక్టర్ గారు ఇప్పటికే నేను 4-5 దగ్గు సిరప్స్ తాగేశాను, తగ్గట్లేదు అనుకుంటూ వస్తారన్నమాట. అయితే వచ్చిన ప్రతి దగ్గు కూడా శరీరంలో ఏదో అలజడి రేగుతున్నది అని మనకు సూచన ఇస్తున్నది అన్నమాట. దానికి తగు పరీక్షలు చేయించుకొని, తగు సలహా తీసుకొని దానికి వైద్యం చేయించుకోవటమే ఉచితమైనది. అయితే డాక్టర్ గారు, ఆస్తమాలో ఎన్ని స్టేజెస్ ఉంటాయంటారు? వీటి ట్రీట్మెంట్స్ గురించి మాట్లాడే ముందు డాక్టర్ గారు, కొంతమందికి వారి వృత్తిరీత్యా వాళ్ళు పొగ వచ్చే చోట కానీ, అలాగే మనం మాట్లాడినట్టుగా అంటే పిండి మరలు ఆడించే చోట కానీ, అలాగే రోడ్లు ఊడ్చడం కానీ, అంటే ఎవ్రీడే వాళ్ళ వృత్తిరీత్యా వాళ్ళు డెస్క్లోనే ఉండాల్సిన అవసరం ఉంటుంది, అలాంటి వాళ్ళకి ఆస్తమా తీవ్రత వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? దాని తీవ్రత ఎలా ఉంటుందంటారు? మీరు ఇందాక చెప్పినట్టుగా ఈ కొన్ని వృత్తులలో వచ్చే ఆస్తమాని ఆక్యుపేషనల్ ఆస్తమా అంటారు. అది కాకుండా మామూలు గృహిణులు, హౌస్ వైఫ్స్, వాళ్ళు కూడా ఏదో ఒక సొల్యూషన్ పెట్టి బాత్రూమ్ కడగటం, ఆ బాత్రూంలో తగు వెంటిలేషన్ ఉండకపోవచ్చు. సో ఆ కెమికల్ బాగా పోసి కడిగినప్పుడు విపరీతమైనటువంటి దాంట్లోంచి వచ్చే కెమికల్ వేపర్స్, అది లోపల ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి సున్నితమైన పొరలను బాగా దాన్ని డ్యామేజ్ చేసే అవకాశాలు ఉంటాయి. దాంతో ఆస్తమా వస్తుందన్నమాట. అలాగే మీరు ఇందాక పిండి గీరిని అన్నారు, రోడ్లు ఉడిచేవాళ్ళు, ఇంట్లో పాత పుస్తకాలు సర్దితే, పాత న్యూస్ పేపర్లు సర్దినా, అటక శుభ్రం చేసినా,
పండుగ వస్తుంది అని చెప్పేసి ఇల్లంతా శుభ్రం చేసిన అందులో వచ్చే పాత దుమ్ము, అందులో ఒక హౌస్ డస్ట్ మైట్ అనే ఒక చిన్న పురుగు ఉంటుంది అన్నమాట, కంటికి కూడా కనిపించినంత చిన్నది. అది కొన్ని లక్షలలో ఉంటుంది ఈ పాత సామాన్లలో. కాబట్టి ఇవి అన్నీ కూడా వీటిని మనం ట్రిగర్ ఫ్యాక్టర్స్ అంటాము. పిండిగిరినే కానీ, రోడ్డు ఊడ్చినా కానీ, ఇంట్లో హౌస్ వైఫ్ బాత్రూమ్ కడిగినా కానీ, ఈ కెమికల్స్ వాడినప్పుడు వచ్చిన వేపర్స్, పాత పుస్తకాలు చదివినప్పుడు వచ్చిన డస్ట్, ఇవన్నీ కూడా ట్రిగర్ ఫ్యాక్టర్స్. అయితే ఈ ట్రిగర్ ఫ్యాక్టర్ ఉన్నంత మాత్రాన ఆస్తమా రాదు. వాళ్ళకి ఆల్రెడీ లోపల ఆ ఆస్తమా తత్వం ఉండాలి శరీరంలో, ఊపిరితిత్తులలో, అప్పుడు వస్తుందన్నమాట. అయితే డాక్టర్ గారు, అంటే ఇది కంపల్సరీ తప్పించుకునే మార్గం లేదు, అంటే హౌస్ వైఫ్స్ అయితే డెఫినెట్గా క్లీన్ చేయాల్సింది, బాత్రూమ్స్ కానీ ఇండస్ట్రీ కానీ, అంటే ఇంకా కుటుంబం కోసమన్నా చేయాలి, అలాగే వృత్తిరీత్యా కష్టపడే వాళ్ళు కూడా. బట్ అయితే కొంతవరకు దీన్ని ఎలాగా నివారించవచ్చు అంటారు, ఎలాంటి జాగ్రత్తలతో కొంతవరకన్నా వాటి బారిన పడకుండా కాపాడుకోగలుగుతాం, అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అయితే హౌస్ వైఫ్స్ అనేది ఉదాహరణ చెప్పాను, చాలామంది మగవాళ్ళు కూడా చేస్తారు బాత్రూమ్ క్లీనింగ్. డెఫినెట్గా హాస్పిటల్స్లో ఎక్కువగా వాడే కదా డాక్టర్ గారు పనిచేసేది. అయితే దీనికి కావాల్సిన తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటి కెమికల్స్ పోసి కడుగుతున్నప్పుడు, శుభ్రం చేస్తున్నప్పుడు ఆ గది బాగా గాలి వస్తూ పోతూ ఉండాలి, బాగా వెంటిలేషన్ ఉండాలి, వెంటిలేటర్స్ పెట్టుకోవాలి, ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ పెట్టుకోవాలి, మూతికి తడి బట్ట కట్టుకోవాలి, మామూలు మాస్క్ కాదు, తడి బట్ట. తడి బట్ట కట్టుకుంటే ఏమవుతుందంటే వేపర్స్ వెళ్ళవు. మామూలు మాస్క్ అంటే వైరస్ కోసం తయారు చేసిన మాస్కులు ఇవన్నీ కూడాను, కానీ ఇలాంటి వేపర్స్ కానీ దుమ్ము కానీ ఇలాంటివి ఇల్లు శుభ్రం చేయాలి, అటక శుభ్రం చేయాలి, పాత పుస్తకాలు తీయాలి, ఇల్లు మార్చాలి. ఇల్లు ఒక చోట నుంచి కొత్త ఇంటికి వెళ్తున్నారు, పాత సామాన్లన్నీ వాళ్ళు చేయాలి, అప్పుడు వచ్చే డస్ట్ చాలా డేంజర్. దీపావళికి లేకపోతే ఇంకో పండుగకి ఇల్లు అంతా క్లీన్ చేస్తుంటారు, అప్పుడు వాళ్ళు తడి గుడ్డ కట్టుకొని చేయొచ్చు. అప్పుడు ఇది లోపలికి వెళ్ళదు కాబట్టి మీకు ట్రిగర్ ఫ్యాక్టర్ లేదు, లేదు కాబట్టి మీకు ఆస్తమా రేకెత్తించే అవకాశం లేదన్నమాట. అయితే డాక్టర్ గారు, స్మోక్ చేసే వ్యక్తులలో కానీ అలాగే ప్యాసివ్ స్మోకర్స్లో కానీ ఎలా ఉంటుంది ఆస్తమా ప్రభావం? చాలా మంచి ప్రశ్న అడిగారండి. స్మోక్, సిగరెట్లతో వచ్చే స్మోక్ కూడా, పొగ కూడా, పొగాకు పొగ, అందులో దాదాపు 4000 కెమికల్స్ ఉంటాయి. సో ఇది కూడా ఒక ట్రిగర్ ఫ్యాక్టర్, అంటే 4000 ట్రిగర్ ఫ్యాక్టర్స్ ఉన్నట్టు లెక్క. సో ఇది వాళ్ళు పొగ పీల్చిన వాళ్ళకి నష్టమే, చుట్టుపక్కల కూర్చున్న వాళ్ళు వాళ్ళకి నష్టమే, ఎందుకంటే వాళ్ళకు ప్యాసివ్ స్మోకింగ్ వస్తుంది అన్నమాట. ఎవరైతే సిగరెట్ కాల్చుతున్నారో వాళ్ళకి మెయిన్ స్ట్రీము డైరెక్ట్గా పొగ ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. కాల్చకుండా ఊరికే అలాగ చేతిలో పట్టుకున్నప్పుడు వచ్చే పొగ, దా పొగ ఇంకా డేంజరస్ అన్నమాట, ఎందుకంటే ఇన్కంప్లీట్గా ఆ పొగాకు కాల్చడం మూలాన వచ్చే పొగ చాలా డేంజరస్. అది చుట్టుపక్కల ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు వెళ్తుంది, చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి వెళ్తుంది, వాళ్లకు క్రమేపీ అలా వెళ్ళి వెళ్ళి కొంతకాలానికి ఒక ఆస్తమా కింద తయారవుతుంది అన్నమాట. అది ఇంపార్టెంట్ ట్రిగర్ ఫ్యాక్టర్. సో కొంతమంది ఆస్తమా తగ్గట్లేదు పిల్లలు అని వస్తారు, వస్తే నేను తప్పకుండా ఈ ప్రశ్న అడుగుతాను, మీ ఇంట్లో ఎవరన్నా పొగాకు సిగరెట్లు కానీ బీడీలు కానీ కాల్చేవాళ్ళు ఉన్నారా అని అడుగుతాను. సో అది కనుక ఆపేస్తే వీళ్ళ ఆస్తమా కూడా తగ్గుతుంది అన్నమాట. ఓకే డాక్టర్, కాలర్ రెడీగా ఉన్నారండి, కాల్ తీసుకున్న తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దామండి. రాజశేఖర్ గారు నమస్తే అండి. హలో, నమస్తే అండి రాజశేఖర్ గారు. నమస్తే అండి. సార్, డాక్టర్ గారు వింటున్నారు, చెప్పండి సార్. నమస్తే అండి. అయితే ఆస్తమా కాకుండా సీజన్ అని, అంటే ఈ చలికాలం ఆ కాలంలో వచ్చే, అంటే ముక్కు దూలాల వల్ల, కొంచెం ముక్కులో కండరాలు పెరగటం వల్ల వాళ్ళకి బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుందండి. ఆ సీజన్ మటుకు ఉంటుంది, అయినా అప్పుడే మాత్రలు వాడతారు. అందులో భాగంగా ఇప్పుడు నేను డైరెక్ట్ పేరు చెప్తున్నాను, ఆర్ట్విన్ పెయిన్ రిలీఫ్ అని వాడేస్తారు, చాలా పవర్ఫుల్ అది. ఇది ఎంత మాత్రం శ్రేయస్కరం? అయితే దీంతో పాటుగా ఆహార అలవాట్లు ఎలా ఉండాలి? ఎందుకంటే కొన్ని దగ్గు కలిగితే వంకాయ అవన్నీ ఉంటాయి, ఏవి తింటే మంచిది అని చెప్పండి. థ్యాంక్ యూ అండి. మంచిది. అయితే మనము శ్వాస తీసుకున్నప్పుడు ముక్కులోంచి తీసుకుంటాము, ముక్కులోంచి అది ప్రయాణించి అలాగా ఊపిరితిత్తుల్లో అన్ని భాగాలకు వెళ్తుంది అన్నమాట. కాబట్టి ఈ అలర్జీ కానీ అటోపీ కానీ ముక్కులోంచే మొదలవుతుంది.
ఫస్ట్ ముక్కులో వస్తుంది, ముక్కు దిబ్బడము, ముక్కు మూసుకుపోవటము, ఒక్కోసారి ముక్కు బాగా కారటము, తర్వాత విపరీతమైన తుమ్ములు రావటము, ఇవన్నీ జరుగుతాయన్నమాట. ఎప్పుడైతే బాగా ముక్కు మూసుకుంటుందో అప్పుడు మీరు చెప్పినటువంటి మందు వేసుకుంటే వెంటనే రిలీఫ్ వస్తుంది. దీనికి కారణం ఏంటంటే లోపల ఉన్నటువంటి లైనింగ్ బాగా వాచిపోతుంది, వాచిపోయి అసలే ద్వారం చాలా సన్నగా ఉంటుంది. ఆ వాచిపోయినందుకు ఆ ద్వారం పూర్తిగా మూసుకుంటుంది అన్నమాట. ఈ మందు పోయగానే వెంటనే తెరుచుకుంటుంది, కానీ అది తాత్కాలికమే. సో ఇలాంటి మందులు మనం 4-5 రోజుల కంటే ఎక్కువ వాడకూడదు. అయితే ఇలాగ వాపుకి కారణం ఏమిటి అంటే లోపల పొర బాగా ఎర్రబడి వాచిపోవడం అన్నమాట. దానికి వేరే మందు ఉంది, యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రాప్స్ వస్తాయి, స్ప్రే కూడా వస్తుంది. అది వాడుకుంటే మీకు ఫస్ట్ చెప్పినటువంటి మందు వాడే అవసరం ఉండదు. అలాగ సీజనల్గా వస్తుందన్నారు కాబట్టి సీజనల్గా వాడుకోవచ్చు ఈ స్ప్రేని. అయితే డాక్టర్ గారు, అంటే మరో సమస్య ఏమంటే డాక్టర్ గారు, అంటే ఎస్పెషలీ కొంతమంది ఎంజాయ్ చేస్తూ ఉంటారు, అలాగే మనం ఎస్పెషలీ పెట్స్ డాగ్స్ కానీ యానిమల్స్ కానీ బర్డ్స్ కానీ ఫుడ్ అనేది ఫీడ్ చేస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో మన హైదరాబాద్లో విపరీతమైన పావురాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. దానికి ఫీడ్ చేయడం వల్ల కూడా ఆస్తమా రావడం, దాని తీవ్రత ఎక్కువ అవడం, డెత్స్ అనేది జరుగుతున్నాయని అసలు ఎవరికైనా దాన్ని ఎంకరేజ్ చేయొద్దండి అనేసి అని చెప్తూ ఉన్నారు డాక్టర్ గారు, దీని గురించి తెలియచేయండి. అది కరెక్ట్ అంటారు అసలు? ఇప్పుడు ఈ బర్డ్స్ని యానిమల్స్ని మనం విడదీయాలి. పెట్స్ ముఖ్యంగా కుక్కలు పిల్లులు ఇవి ముఖ్యంగా అమెరికాలో విపరీతంగా ఉంటాయి. ప్రతి ఇంట్లో కూడా పెట్స్ ఉంటాయి, పెట్ యానిమల్స్ ఉంటాయి. వాళ్ళ దగ్గర డాగ్స్ కంటే కుక్కల కంటే పిల్లులు ఎక్కువ. అయితే మన దగ్గర అంత క్రేజ్ లేదు, కానీ ఇప్పుడిప్పుడే చాలామంది కుక్కలను పెంచుతున్నారు. తగు జాగ్రత్తలు కనుక తీసుకుంటే కుక్కలను వాటికి సపరేట్గా ఒక చోట ఉంచి వాటిని మనం కూర్చున్నటువంటి లివింగ్ రూమ్స్లో అంటే సోఫాలలో, మనం పడుకునే బెడ్రూమ్స్లో బెడ్ మీద రాకుండా కనుక జాగ్రత్తలు తీసుకుంటే అప్పుడు ఆ కుక్కల వల్ల పిల్లుల వల్ల నష్టం లేదు, వాళ్ళ సంతోషానికి వాళ్ళు పెంచుకోవచ్చు. అదే బర్డ్స్ అన్నారు, ముఖ్యంగా కొన్ని చోట్ల పావురాలకు బాగా దాణా వేయటం, కొన్ని వందల వేల పావురాలు అక్కడ కూర్చుంటాయి, ఎగురుతూ ఉంటాయి. అందులోంచి అవి వేసినటువంటి రెట్టలు ఎండిపోయి తర్వాత పావురాల రెక్కల్లోంచి వచ్చే సన్నటి ప్రోటీన్ పౌడర్ ఏదైతే ఉన్నదో అది ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి ఆస్తమాని పెంచవచ్చు. కానీ అదే పనిగా వాళ్ళు ఆ పావురాలను చూసుకుంటూ నెలల తరబడి సంవత్సరాల తరబడి ఉంటే వచ్చే జబ్బులు వేరు. ఇంటర్స్టిషియల్ లంగ్ డిజీజ్ అంటారు, అది సపరేటు. అది విపరీతంగా చాలా ఆందోళనకరమైనటువంటి జబ్బు, అది దానికి సరైనటువంటి వైద్యం కూడా లేదు. సో అది మనము అవాయిడ్ చేయాలి. ఎప్పుడో ఒకసారి ఫీడ్ చేసినప్పుడు ఆ దుమ్ము ఊపిరితిత్తుల్లో వెళ్లకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, మాస్క్ కట్టుకోవడం అట్లాగా. అని వీలైనంత మటుకు బర్డ్స్ని పెట్స్ రూపంగా ఇళ్లలో కేజెస్లో పెట్టడం అంత మంచి విషయం కాదు, దాని మూలాన వచ్చే జబ్బులు వేరు, ప్లస్ ఆస్తమా కూడా ఎక్కువ అవుతుంది. అయితే డాక్టర్ గారు, అంటే ఆస్తమా స్టేజెస్ అనేది ఎలా ఉంటుంది, వీటి ట్రీట్మెంట్స్ గురించి తెలియజేయండి డాక్టర్ గారు. అయితే ఏ స్టేజ్ అయినా కానివ్వండి, ఫస్ట్ స్టేజ్ కానివ్వండి, సెకండ్ స్టేజ్ కానీ, ఒకసారి పాడైన లంగ్ తిరిగి నార్మల్గా వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా, లేదు అక్కడికే ఆగి తర్వాత కాపాడుకోవాల్సి వస్తుంది అంటారా? ఆస్తమాకు ఎర్లీ స్టేజెస్లోనే అంటే మైల్డ్ ఆస్తమా అంటారు, అంటే అప్పుడప్పుడు రావడం పోవటం, కొంతకాలం ఉండటం పోవటం, దాన్ని మైల్డ్ ఆస్తమా అంటారు. అలా వచ్చినప్పుడు మటుకు వైద్యం చేయించుకోవాలి. చేయించుకోకుండా దాన్ని అలాగే వదిలేస్తే క్రమేపీ అది మోడరేట్ ఆస్తమా కింద తయారవుతుంది. అప్పుడు కూడా సరైన వైద్యం తీసుకోలేదంటే సివియర్ ఆస్తమా అయిపోతుంది. దాదాపు 95% ఆస్తమాకి డాక్టర్లు ఇచ్చినటువంటి మంచి వైద్యంతో వాళ్ళు నయమైపోతుంది. వాళ్ళకి 5% ఎంత మంచి మందులు ఇచ్చినా కూడా తగ్గకపోవచ్చు, అది వెరీ సివియర్ ఆస్తమా అని అంటారు. వాటికి కావలసిన పరీక్షలు వేరేగా ఉంటాయి, వాటికి కావలసిన మందులు కూడా వేరేగా ఉంటాయి. కానీ మనం ఇప్పుడు డిస్కషన్ చేస్తున్నది ఈ 95% ప్రజల గురించి. వాళ్ళకి సింపుల్ మందులతోనే వాళ్ళ ఆస్తమాని మనం నియంత్రించవచ్చు, వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళ నిజ జీవితం వాళ్ళు గడుపుకోవచ్చు అన్నమాట.
అయితే స్టేజెస్ వారి తెలియచేయండి డాక్టర్ గారు, అంటే ఏ టైంలో మనకి ఇన్హేలర్స్ అనేది యూస్ చేస్తారు, ఒక్కసారి ఇన్హేలర్ యూస్ చేస్తే వాళ్ళ లైఫ్ లాంగ్ యూస్ చేయాల్సిన అవసరం ఉంటుందా, తర్వాత ఇన్హేలర్స్లో కూడా చాలా మార్పులు వచ్చాయి డాక్టర్ గారు ఈ మధ్యకాలంలో, వీటి గురించి కూడా తెలియచేయండి. ఇన్హేలర్స్ గురించి చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి, మిస్కాన్సెప్షన్స్ అంటారు దీన్నే. మనం ఏదైతే మాత్రల రూపంలో వేసుకుంటామో, ఒక మాత్ర ఒక ట్యాబ్లెట్లో 4 మిల్లీగ్రామ్స్ మందు ఉందని అని అనుకుందాం మనం. 4 మిల్లీగ్రామ్స్, 1 మిల్లీగ్రామ్లో 1000 మైక్రోగ్రామ్స్ ఉంటాయి, అంటే 4 మిల్లీగ్రామ్స్లో 4000 మైక్రోగ్రామ్స్ ఉంటాయి. సో మాత్ర ద్వారా మింగితే మోతాదు ఎక్కువ, ఇన్హేలర్ ద్వారా తీసుకుంటే మనం మైక్రోగ్రామ్స్లోనే తీసుకుంటాం, 200 మైక్రోగ్రామ్స్, 400 మైక్రోగ్రామ్స్, అంటే 4000 ఎక్కడ, 400 ఎక్కడ. సో ఆ ఇన్హేలర్ రూపంగా తీసుకున్నటువంటి మందు ఎక్కడ ప్రాబ్లం ఉన్నది, ఊపిరితిత్తుల్లో, కాబట్టి ఊపిరితిత్తుల వరకే పరిమితం అవుతుందన్నమాట. మోతాదు తక్కువగా తీసుకున్నందు మూలాన సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి ఎక్కువ కాలం కూడా వాడుకోవచ్చు. సో ఏ స్టేజ్లో ఇన్హేలర్స్ పెట్టాలి, ఫస్ట్ స్టేజ్ నుంచే ఇన్హేలర్స్ స్టార్ట్ చేయాలి, అప్పుడు ఆస్తమా పెరగకుండా, పర్మనెంట్ డ్యామేజ్ కాకుండా మనం కాపాడుకోవచ్చు. ఆస్తమా వచ్చిన ప్రతి అటాక్, ఆస్తమా వల్ల వచ్చిన ప్రతి అటాక్తో ఊపిరితిత్తులో ఉన్నటువంటి లంగ్ ఫంక్షన్ దెబ్బతింటుంది. అలాగా ఒకటి పైన ఒకటి దెబ్బ మీద దెబ్బ పడి కొన్ని సంవత్సరాలకి, 5 సంవత్సరాలు 8 10 సంవత్సరాలకు ఊపిరితిత్తు యొక్క ఫంక్షనింగ్ బాగా దెబ్బతింటుంది. అది దాన్ని మనం తిరిగి రివర్స్ చేయలేం. అందుకే ఫస్ట్ స్టేజ్ నుంచే సరి అయినటువంటి మందు వాడుకొని మనం ఎప్పటికప్పుడు 90-100% ఎఫిషియన్సీ మెయింటైన్ చేయాలన్నమాట. ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి, కాల్ తీసుకున్న డిస్కషన్ కంటిన్యూ చేద్దామండి. వరంగల్ నుంచి హేమంత్ కుమార్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి సార్, డాక్టర్ గారు వింటున్నారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ మన ఈ ఆస్తమా వ్యాధికి ముక్కుకు మరియు చక్కెరకి ఏమైనా సంబంధం ఉందా తెలియజేయండి సార్. ముక్కుకి చక్కెర, సాల్ట్ అండి సార్, షుగర్ సార్. ఉప్పుకి ఆస్తమాకి పెద్ద కనెక్షన్ లేదు, కానీ ఉప్పు 1-5 గ్రాములు, ఒక రోజుకి 5 గ్రాముల కంటే ఎక్కువ అవసరం లేదు మన శరీరానికి. ముఖ్యంగా ఈ విషయం బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు గమనించాలి. అయితే చక్కెర కొంతమందికి అలర్జీ ఉంటుంది, ఆస్తమా వాళ్ళకి, ముఖ్యంగా స్వీట్స్ తింటే. చాలామంది వచ్చి చెప్తారు స్వీట్స్ తిన్నప్పుడల్లా నా ఆస్తమా ఎక్కువైపోతుంది అని. అంటే కొంతమంది వచ్చి బజారులో అమ్మే స్వీట్స్ తింటే వస్తుంది, ఇంట్లో చేసిన స్వీట్స్ తింటే రాదు అంటారు. అది బహుశా కెమికల్స్ మూలాన అయి ఉండాలి, ఎందుకంటే బజారులో చేసే స్వీట్స్లో రంగు బాగుండాలని రంగు కలుపుతారు, రుచి బాగుండాలని ఇంకా కొన్ని కెమికల్స్ కలుపుతారు. ఎక్కువ రోజులు షెల్ఫ్ లైఫ్ అంటారు, ఎక్కువ రోజులు అలాగా దుకాణంలో పెట్టినా కూడా పాడు కాకుండా ఉండడాని కోసం కొన్ని కెమికల్స్ కలుపుతారు. ఇవి కెమికల్స్ చాలా ఉంటాయి బజారులో, స్వీట్ షాప్స్లో అమ్మే స్వీట్స్. అదే ఇంట్లో చేస్తే ఇవన్నీ మనం కలపం కదా, అప్పటికప్పుడు చేస్తాము, మరునాడు తినేసి కంప్లీట్ చేసేస్తాం. సో ఇది గమనించాలి. రెండవది చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, అందులో కూడా బాగా కెమికల్స్ ఉంటాయి కాబట్టి అవి ట్రిగర్ ఫ్యాక్టర్స్ అన్నమాట. ఈ ట్రిగర్స్ ఫ్యాక్టర్స్ మూలాన ఆస్తమా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇందాక ఒక ప్రశ్నలో భోజనం గురించి అడిగారు, వంకాయ వగేరా. ఆస్తమాలో ఫుడ్తో వచ్చే అలర్జీ 5% కంటే తక్కువ, 5%. సో నేను ఇచ్చే సలహా ఏమిటంటే ఎటువంటి పథ్యం చేసే అవసరం లేదు. అన్ని రకాల కూరగాయలు, అన్ని రకాల ఆకుకూరలు, అన్ని రకాల పప్పులు, పెరుగు, పాలు తీసుకోవచ్చు. అన్ని రకాల ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్, ఏ కాలంలో ఏ ఫ్రూట్ వస్తే ఆ ఫ్రూట్ తీసుకోవచ్చు. మాంసాహారం అలవాటు ఉన్నవాళ్ళు ఎగ్స్, చికెన్, ఫిష్ ఇవి తీసుకోవచ్చు. ఫుడ్తో వచ్చే ఆస్తమా చాలా తక్కువ. అయితే ఒకవేళ మీకు అనుమానం ఉంటే ఏ రోజు మీరు ఏం తిన్నారో ఒకసారి చూసుకొని, ఒకవేళ అదే వస్తువు మళ్ళీ ఇంకోసారి తిన్నప్పుడు మళ్ళీ ఆస్తమా వస్తే, అప్పుడు మీ అంతట మీరు మనం తినే వస్తువులలో, 100 వస్తువులలో ఒక వస్తువుని మీరు తీసేయవచ్చు. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి, బాపట్ల నుంచి శ్రీనివాసరావు గారు, నమస్తే అండి.
సార్ డాక్టర్ గారు వింటున్నారు, చెప్పండి సార్. చెప్పండి చెప్పండి శ్రీనివాసరావు గారు, టీవీ చూడకండి. వాయిస్ క్లియర్ గా లేదండి. నేసల్ నేసల్ ప్రాబ్లం ఉందన్నారు. ఇంకా దగ్గు లేదు కదండి? దగ్గు లేదు, ఆయాసం లేదు. అంటే ఇది ముక్కు అలర్జీ అన్నమాట. ముక్కు లోపల ఉన్నటువంటి లైనింగ్ యొక్క అలర్జీ. దీనికి తాత్కాలికంగా మందులు ఉన్నాయి, అది వాడుకుంటే, స్ప్రే రూపంలో వాడుకుంటే వెంటనే మీకు రిలీఫ్ వస్తుంది. దానికి కూడా మాత్రలు ఉన్నాయి, మాత్రలు వాడుకుంటే వెంటనే రిలీఫ్ వస్తుంది. అయితే ఎలాగ మొదలైంది, ఎందువల్ల మొదలైంది అన్నది మీరు ఆరా తీయాలి. ఏం చేశాము నిన్న? ఏమైనా ఇల్లు శుభ్రం చేశామా, లేకపోతే ఎక్కడన్నా దుమ్ము ప్రదేశంలో వెళ్ళామా? అలాగా మీ అంతటా మీరే కొంత ఆరా తీస్తే దాని కారణం ఏంటో తెలుస్తుంది. రెండోసారి ఆ పని చేయకుండా ఉంటే మీకు అది ముక్కు దిబ్బడం రాదు. ఒక్కోసారి సీజన్ మారినప్పుడు కూడా రావచ్చు. నాసల్ స్ప్రేలో రెండు రకాలండి. ఒకటేమో వెంటనే రిలీఫ్ ఇచ్చేది, అంటే ఆ కంజెషన్ ని తగ్గించేది, డీకంజెస్టెంట్ నేసల్ స్ప్రే అంటారు. ఇంకొకటేమో యాంటీ ఇన్ఫ్లమేటరీ నేసల్ స్ప్రే అంటారు. అది తీసుకుంటేనేమో మళ్ళీ అలాగ కంజెషన్ రాకుండా కాపాడుతుంది అనమాట. సో ఒక 3-4 రోజుల కోసం కంజెషన్ పోయే స్ప్రే వాడి, ఆ తర్వాత యాంటీ ఇన్ఫ్లమేటరీ స్ప్రే కనుక మీరు వాడితే కొంతకాలం, 1-4 వారాలు వాడితే అప్పుడు మీకు ఈ కంజెషన్ మళ్ళీ 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 దానివల్ల బాధపడకుండా ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, అయితే మనకి ఆఫ్టర్ కోవిడ్, కోవిడ్ తర్వాత లంగ్ ఎఫెక్ట్ అయిన వాళ్ళు చాలామంది అయ్యాం సార్ డాక్టర్ గారు. అంటే కోవిడ్ బారిన పడి తర్వాత లంగ్ పూర్తిగా ఎఫెక్ట్ అయ్యి కొద్దిగా డ్యామేజ్ అయిన వాళ్ళకి పిల్లి కూతుల గురించి మాత్రం చాలా వరకు ఎప్పుడు లేని అవేర్నెస్ అయితే డెఫినెట్గా ఈ టైంలో వచ్చింది డాక్టర్ గారు. అంటే అప్పుడు పాడైన లంగ్ అనేది తిరిగి నార్మల్కి రాదంటారా? అలాగే కొంతమందిలో గురకకి తర్వాత పిల్లి కూతురికి తేడా పాపం గుర్తించలేరు, ఎలాంటి తేడా గుర్తించాలంటారు? ఇది ఆస్తమానా లేకపోతే ఇతర ఇతర సమస్యలు అంటారా? అయితే మీ రెండవ ప్రశ్నకి ఫస్ట్ జవాబు, గురక అన్నది సాధారణంగా రాత్రిపూట నిద్రలోనే వస్తుంది. అది తనంతట తాను గమనించవచ్చు, లేకపోతే తనతో పాటు పడుకున్నటువంటి ఇంకెవరన్నా హస్బెండ్ కానీ వైఫ్ కానీ, డిపెండింగ్ అపాన్ ద కేస్, గమనించవచ్చు. ఈ విపరీతంగా మంచి డీప్ స్లీప్లో ఉన్నప్పుడు గురక మొదలవుతుంది. చాలాసేపు దాకా గురక, పెద్ద గురక పక్క వాళ్ళకి వినిపిస్తుందంటే దానికి తప్పనిసరిగా అది జబ్బు అన్నమాట. ఒకప్పుడు బాగా గురక పెట్టి నిద్రపోతున్నారంటే ఓహో పర్వాలేదు అనుకునేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళని వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళి వాళ్ళకి కావాల్సిన పరీక్షలు చేసి, ఆ గురక పరీక్ష అంటూ ఒకటి ఉంటుంది అది కూడా చేసి కారణం ఏంటో కనుక్కొని దానికి కావాల్సినటువంటి వైద్యం చేయించాలి. ఇకపోతే పిల్లి కూతలు, పిల్లి కూతలు అన్నది ఆస్తమాలో సహజం. ఎక్కువగా ఉంటే పిల్లి కూతలు, ఆస్తమా కూడా ఎక్కువ ఉన్నట్టే లెక్క. ముఖ్యంగా పిల్లలకు రాత్రిపూట వస్తుంటాయి ఈ పిల్లి కూతలు. అందుకే డాక్టర్స్ ఒక ఇంపార్టెంట్ ప్రశ్న అడుగుతారు, ఏమండి ఈ దగ్గు రాత్రిపూట ఎక్కువైపోతుందా, ఆయాసం రాత్రిపూట ఎక్కువైపోతుందా, పిల్లి కూతలు రాత్రిపూట వస్తున్నాయా, లేకపోతే రాత్రి నిద్రలో మీరు సడన్గా లేచి కూర్చుంటున్నారా దగ్గు మూలాన ఆయాసం మూలాన అని అడుగుతాం అనమాట. అంటే ఆస్తమా సివియర్గా ఉన్నట్టు లెక్క. అయితే డాక్టర్ గారు, అంటే ఆస్తమా బారిన పడిన వ్యక్తులు పిల్లి కూతలు స్టార్ట్ అయినా అవ్వకపోయినా కొన్ని టెస్ట్లు అనేది మినిమం అనేది చేసుకుంటూ ఉండాలి, ఎలాంటి టెస్ట్లు అనేది అవైలబుల్లో ఉన్నాయంటారు? ఫస్ట్ ఎలాంటివి చేస్తారు? ఆస్తమా ఊపిరితిత్తుల ప్రాబ్లం కాబట్టి ఊపిరితిత్తులలో ఎన్నో రకాల జబ్బులు. మన దేశంలో ట్యూబర్క్లోసిస్ చాలా కామన్, టీబీ, సిగరెట్లకు చాలామంది కాలుస్తున్నారు, వాళ్ళకి క్యాన్సర్ కామన్. ఇది కాకుండా అప్పుడు అడప దడప నిమోనియా వస్తూ పోతూ ఉంటుంది. ఇప్పుడే మనం 2020లో నుంచి 2023 వరకు ఈ కరోనా పాండమిక్ చూసాము. సో ఆ టైంలో కరోనా కామన్. ఇది కాకుండా మధ్య మధ్యలో ఎన్నో రకాల జబ్బులు వస్తుంటాయి పోతుంటాయి.
వీటిల్లో మనం ఆస్తమా ఏమిటో గుర్తించాలి. సో అన్నిటికంటే ముఖ్యమైనది చెస్ట్ ఎక్స్రే, ఊపిరితిత్తులది ఎక్స్రే. ఎక్స్రే తీస్తే ఆస్తమాలో ఏముండదు, నార్మల్. కానీ వేరే జబ్బులు ఉన్నాయా లేవా తెలుస్తుంది అన్నమాట. ఒకవేళ వేరే జబ్బులు ఉంటే దానికి సంబంధించినటువంటి తదుపరి పరీక్షలు చేసి వైద్యం చేస్తాము. ఒకవేళ ఎక్స్రేలో ఏం లేదు బాగుంది అంటే ఆస్తమాకు సంబంధించిన ఒక ముఖ్యమైన పరీక్ష ఒకటి ఉన్నది, దాన్నే లంగ్ ఫంక్షన్ టెస్ట్ లేకపోతే పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ పిఎఫ్టి లేకపోతే స్పైరోమెట్రీ అంటారు. ఈ అన్ని పదాలు కూడా సేమ్ అన్నమాట. ఈ టెస్టు ఒక 20-25 నిమిషాల్లో అయిపోతుంది, కంప్యూటర్లో చేస్తాం. దాంతో మనకు ఆస్తమా ఉన్నది లేనిది తెలుస్తుంది, ఎంత ఉధృతంగా ఉంది, ఎంత సివిరిటీ ఎంత ఉంది అన్న విషయం తెలుస్తుంది, ఎలాంటి మందులు వాడాలి వీళ్ళకి అన్నది కూడా తెలుస్తుంది. కాబట్టి ఆస్తమా అని అనుమానం ఉంటే అందరూ కూడా డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఈ రెండు పరీక్షలు కంపల్సరీగా చేయించుకోవాలి. ఒకటి ఊపిరితిత్తుల ఎక్స్రే, రెండవది లంగ్ ఫంక్షన్ టెస్ట్. దాన్ని బట్టి సరి అయినటువంటి వైద్యం మొదలుపెట్టవచ్చు. అయితే డాక్టర్ గారు, ఆస్తమాలో కానీ కొంతమందికి ఇతర సమస్యల ద్వారా కానీ కొద్దిగా బ్రీతింగ్ అనేది క్యాపబుల్ తగ్గిపోతూ ఉంటుంది, అప్పుడు వారికి పలానా ఎస్పెషల్లీ కొన్ని ఎక్సర్సైజెస్ ఏమైనా ఉన్నాయంటారు, అంటే వాళ్ళకి బ్రీతింగ్ కెపాసిటీ పెంచే ఎక్సర్సైజెస్ ఏమైనా ఉన్నాయంటారా, వారికి వారే ఇంటి దగ్గర చేయించుకోవచ్చు అంటారా వాళ్ళు, చేసుకోవచ్చు అంటారా వాళ్ళు? బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అన్నది ఇప్పుడు ఎవరైతే బాగా సెడెంటరీగా ఉన్నారో, ఎప్పుడు చూసినా టీవీ ముందో లేకపోతే మొబైల్ ఫోన్లోనో ఉన్నారు, ఎటువంటి వ్యాయామం లేదో, వాళ్ళు రోజు ఒక 40-60 నిమిషాలు కనుక నడక చేసేస్తే దాంతో ఆటోమేటిక్గా బ్రీదింగ్ ఎక్సర్సైజ్ అయిపోతుంది. లేకపోతే ఇప్పుడు మన 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 దేశంలో యోగా చాలా కామన్, చాలా పాపులర్ కూడా. సో ప్రాణాయామం చాలా మంచిది. తర్వాత వాకింగ్ చేసినా, సైకిల్ దొక్కినా, షటిల్ ఆడినా, ఈత కొట్టినా, అన్నిట్లో కూడా ఊపిరితిత్తుల వ్యాయామం ఆటోమేటిక్గా అయిపోతుంది. సో ప్రత్యేకంగా చేయదలుచుకుంటే ఈ ప్రాణాయామ లాంటి ఎక్సర్సైజ్లు ఏది చేసుకున్నా కూడా ఊపిరితిత్తులకు ఎంతో ఉపయోగం. ఓకే డాక్టర్ గారు, ఈరోజు వరల్డ్ ఆస్తమా డే సందర్భంగా మా స్టూడియోకి వచ్చి చాలా విషయాలు ఆస్తమా గురించి రావడానికి గల కారణాలు, ఎస్పెషల్లీ ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి, తడి గుడ్డ కట్టుకోవడం అనేది చాలా అవేర్నెస్ అనేది నేను అనుకుంటాంటాను డాక్టర్ గారు, ఎన్నో విషయాలు తెలియజేశారు, థ్యాంక్ యూ సో మచ్ అండి, నమస్తే. మరో జీవనరేఖ కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం, అంతవరకు సెలవు మరి, నమస్తే.